ఏం చెప్పబోతున్నా అంటే డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నెక్స్ట్ది ఏంటిదంటే ఎల్సిఫ్ అండ్ ఎల్సిఫ్ ఎల్స్ ల్యాడర్. ఎల్సిఫ్ని ఎట్లా వాడతాం, మల్టీ లైక్ నెస్టెడ్ ఎల్సిఫ్ని ఎట్లా వాడతాం, వీటన్నిటి గురించి చెప్తా ఈ వీడియోలో. సో మన ఎఫ్ఎల్స్ మనకి ఎల్సిఫ్ అనేది దేని కిందకి వస్తుంది అంటే కండిషనల్ ఆపరేటర్, కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ కిందకి వస్తుంది అన్నమాట. సో ఎందుకు వాడతామంటే, సపోజ్ ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకున్నా, సపోజ్ శాలరీ ఈక్వల్ టు 25,000 అని తీసుకున్నా. ఇక్కడ నేను ఒక కండిషన్ పెడతాను అన్నమాట, అబోవ్ శాలరీ 20,000 అబోవ్ ఉందనుకోండి, అప్పుడు నేను ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తాను, బిలో ఉంటే ఇంకొక స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తాను. సో దానికోసం అని నేను ఎల్సిఫ్ అంటూ వాడతాం అనమాట. ఇక్కడేమో మన ఇది స్ట్రక్చర్ అనమాట. ఇక్కడేమో ఇఫ్ పెడతాం, ఇక్కడేమో మన కండిషన్ పెడతాం అనమాట. ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు మనకి ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ట్రూ కండిషన్ అప్పుడు, ఫాల్స్ అన్నప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్ నేను ఏం పెడతాను అంటే శాలరీ అనేది గ్రేటర్ దాన్ 20,000 ఉంటే యూ గాట్ ప్రమో. ఇక్కడ నేను ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాను, ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు నేను ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాను. ఇక్కడ నేను మెసేజ్ ఏం ప్రింట్ చేస్తాను అంటే యూ గాట్ ప్రమోటెడ్, కంగ్రాట్స్, శాలరీ అబో 20,000 ఉంటే ఇట్లా ప్రింట్ చేస్తాను. ఒకవేళ బిలో ఉందంటే, సపోజ్ ఇదే మెథడ్ నేను కాపీ చేస్తాను, బిలో ఉందంటే యూ నీడ్ టు, ఇక్కడ ఇంకో వర్క్ ఇంకో మెథడ్ పెడతాను అనమాట. హార్డ్ వర్క్. సో ఈ మెథడ్ అనమాట, ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయినప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను రన్ చేస్తాను, రన్ చేసినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. సో యూ గాట్ ప్రమోటెడ్ అంది, ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ ఇదర్ ట్రూ అవుతుందో, ఈ కండిషన్ ట్రూ అవుతుందో ఈ బ్లాక్లోకి వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఈ దీన్ని సపోజ్ 18,000 చేస్తాను, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఎల్సిఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఇది ఎల్సిఫ్ ఇఫ్ ఎల్స్ గురించి. సపోజ్ అట్లా కాదు, నీ మల్టిపుల్ ఉంటే, సపోజ్ మార్క్స్ ఉన్నాయి, పర్సంటేజ్ ఉంది అనుకోండి. సపోజ్ నేను పర్సంటేజ్ని తీసుకుంటున్నా, సపోజ్ పర్సంటేజ్ 70 తీసుకున్నా అనమాట. ఇప్పుడు నేను ఒక్కో దానికి ఒక్కటి రాస్తాను అనమాట. సపోజ్ పర్సంటేజ్ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ 70 ఉందంటే గుడ్ కీప్ ఇట్ అప్ అని పెడతా అనమాట. పర్సంటేజ్ 70 కన్నా అబోవ్ వస్తే. సపోజ్ అలా కాదు, పర్సంటేజ్ అనేది బిట్వీన్ ఉందంటారు, పర్సంటేజ్ గ్రేటర్ దాన్ 70, సపోజ్ గ్రేటర్ దాన్ 40 అండ్ పర్సంటేజ్ లెస్ దాన్, సపోజ్ పర్సంటేజ్ లెస్ దాన్ 70 గ్రేటర్, సపోజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 70 కూడా కన్సిడర్ చేసుకుంటాం. ఇంకొక ఇక్కడ ఏంటంటే, పర్సంటేజ్ 40 అబోవ్ అండ్ 70 బిలో ఉంటే యావరేజ్ యూ నీడ్ టు ఇంప్రూవ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మధ్యలో ఉంటుందో 70 to 40 మధ్యలో ఉన్నప్పుడు, 40 to 70 మధ్యలో ఉన్నప్పుడు ఇదే అనమాట. ఒకవేళ అట్లా కాదు, ఇంకా ఇది ఇంకా ఇప్పుడు సపోజ్ ఈ ఏవి కావు, లైక్ బిలో, లైక్ ఇక్కడ ఏం రాదు,
ఇక్కడ రాసిన రాగిపోయిన ఒకటే, సపోజ్ ఈ రెండు ఎగ్జిక్యూట్ కాకపోతే డైరెక్ట్గా వచ్చి కిందది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అంట. అంటే ఈ రెండు ఎగ్జిక్యూట్ కాకపోతే ఏంది, బిలో ఉన్నట్టే కదా. యువర్ పూర్ పర్ఫార్మ్ పూర్ యు హ్యావ్ టు వర్క్ యు హ్యావ్ టు డూ మోర్ హార్డ్ వర్క్. ఓకే, ఇదన్నమాట. ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయితే, ఇప్పుడు సపోజ్ నేను రన్ చేస్తాను, చూద్దాం ఏం జరుగుతుంది. సో అందుకే ఇక్కడ రాయకూడదు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సపోజ్ నువ్వు 80 అని ఇచ్చా, ఇది అంతలో కామెంట్ చేద్దాం. సపోజ్ ఇక్కడ నేను గుడ్ కీప్ ఇట్ అప్ అనమాట. ఎప్పుడైతే 80 ఉంది కదా, అంటే 70 కన్నా గ్రేటర్, అప్పుడు మనకి ఈ బ్లాక్లోకి ఎగ్జిక్యూట్ ఈ బ్లాక్ అవుతుంది అనమాట. సపోజ్ నేను దీన్ని 25 అని ఇచ్చాను అనుకోండి, 25 అని ఇస్తే ఈ బ్లాక్లోకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఏమన్నా వస్తుంది, పూర్ యూ హ్యావ్ టు డూ మోర్ హార్డ్ వర్క్ అని వస్తుంది. సో ఈ బ్లాక్లోకి వచ్చింది అనమాట. సో దీన్నే నెస్టెడ్ అనమాట, నెస్టెడ్ అంటాం అనమాట. ఇక్కడ ఒకటి వచ్చిందా, లోపల ఇంకో ఇఫ్ వస్తుంది. కావాలంటే మీరు ఇంకో ఇఫ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ బిలో. సపోజ్ అబౌట్ 20 అండ్ బిలో 40 ఉంటే మీరు ఒకటి ఇంకో కండిషన్ పెట్టుకోవచ్చు. అలా కాకుండా డిఫాల్ట్ పెట్టుకోవాలన్నా డిఫాల్ట్ పెట్టుకోవచ్చు. వెరీ పూర్ అనమాట. ఇది మన ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ అనమాట. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏం లేదు, జస్ట్ మనం ఇక్కడ ఎల్సిఫ్ రాసుకుంటాం, వీటిని నెస్టెడ్ అంటారన్నమాట. ఇదేమో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఇదేమో జనరల్ ఇఫ్ ఎల్స్ అన్నమాట. మీరు ఒక సింగిల్ స్టేట్మెంట్ రాసుకోవాలని రాసుకోవచ్చు ఇఫ్ లేకుండా. సపోజ్ శాలరీ గ్రేటర్ దాన్ 18,000, సపోజ్ ప్రింట్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్. సో అలా మీరు ఒక సింగిల్ స్టేట్మెంట్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, సింగిల్ స్టేట్మెంట్ రాసుకోవాలని రాసుకోవచ్చు. రిమైనింగ్ టైంలో ఇంకా వేరేది ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట, ఓన్లీ ఇదే ఎగ్జిక్యూట్ అవుతుంది, వేరే కోడ్ ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే దీని ఇక్కడ ఓన్లీ ఇది ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇది కూడా లేదంటే జస్ట్ మనకి ఇప్పుడు ఏమి రాదనమాట. సపోజ్ నేను 16,000 అని పెట్టానంటే మనకి అసలు ఈ బ్లాకే ఎగ్జిక్యూట్ కావద్దు, స్కిప్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసేందుకంటే ఇది స్కిప్ అయిపోయింది. ఇట్లా మనం ఇఫెల్స్ని నెస్టెడ్ ఇఫెల్స్ నెస్టెడ్ని వాడతాం అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే నా సోషల్ మీడియా ప్రొఫైల్లో పెయింట్ చేయండి. థ్యాంక్ యూ.